భాగ్యనగరంలో ఒకప్పుడు జలకలతో అలరారి ఆ ప్రాంతవాసుల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన ఎన్నో చెరువులు, నీటి కుంటలు ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే పలు చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకుపోగా మరికొన్ని చెరువులు కనుమరుగయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. నగరంలోని 90% చెరువులు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో వాటి ఉనికిని కోల్పోతున్నాయి. వాటర్ ఫ్రంట్ వెంచర్, లేక్ వ్యూ వెంచర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టి చెరువు భూములను దొడ్డిదారులో విక్రయించేస్తున్నారు. రియల్ మాఫియా చేతిలో పడి కనుమరుగవుతున్న మాధవ్పూర్ డివిజన్ ఖానమెట్ విలేజ్ పరిధిలోని ముండికుంట చెరువు పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ మహానగరంలోని చాలా ప్రాంతాలను స్థానిక చెరువు పేరుతో పిలిచేవారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, వేల చెరువులు నగరంలో ఉండేవి. అయితే ఇప్పుడు పేర్లు మాత్రం మిగిలాయి, కానీ చూద్దామన్నా ఆ చెరువులు మాత్రం కనిపించలేదు. హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ అభివృద్ధితో పాటు చెరువులు కనుమరుగయ్యాయి. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించిందని చెప్తుంటారు. అయితే ఆ విస్తరించిందంతా సిటీ చెరువులున్న ప్రాంతాల్లోనే. వందల ఎకరాల చెరువు భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించి వేల కోట్ల వ్యాపారం చేస్తోంది రియల్ మాఫియా. అయితే రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పడి ఎన్నో చెరువులు, కుంటలు నానాటికి కనుమరుగవుతున్నాయి. ఇదే జాబితాలో మరో చెరువు చేరింది. అదే మాదాపూర్ డివిజన్ ఖానామేట్ విలేజ్ పరిధిలోని మొండికుంట. గతంలో తాగునీటితో కళకళ్లాడిన ఈ చెరువు కబ్జా కోరల్లో చిక్కి కుచించుకుపోయింది. ఉన్న కాస్త చెరువు భూమిలో కూడా అభివృద్ధి పేరిట మట్టిపోయడం, అందులోనే మురికి నీరు చేరడంతో కంపు కొడుతోంది. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, చెరువులను పరిరక్షిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతూ ఉండగా, అభివృద్ధి పేరిట చెరువు విస్తీర్ణం తగ్గించి కబ్జా కోరులకు కొమ్ము కాస్తున్నారని, చెరువులోనే మట్టిపోస్తున్నారని, ఇదెక్కడి అభివృద్ధి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ డివిజన్ ఖానామేట్ విలేజ్ సర్వే నంబర్ 53లోని మొండికుంట చెరువు హైటెక్స్ కమాన్ కు ఎదురుగా మీనాక్షి టవర్స్ ను ఆనుకొని ఉంటుంది. హైటెక్స్ ఏరియాలోని ఈ ప్రాంతంలో భూముల ఖరీదు కోట్లలో ఉంటుంది. చాలా కాలంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చెరువు శిఖం భూములను ఆనుకొని ఉన్న స్థలాల్లో ప్రభుత్వ భూములు ఉన్న చోటనే తమ వెంచర్లను ప్రారంభిస్తున్నాయి. వాటర్ ఫ్రంట్ వెంచర్ అని, లేక్ వ్యూ వెంచర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టి విక్రయిస్తున్నాయి. మొండికుంట చెరువు సమీపంలోనూ అలాంటి ఎన్నో వెంచర్లు వెలుస్తాయి. ఇంకా కొత్తవి వెలుస్తూనే ఉన్నాయి. ఖానామేట్ సర్వే నెంబర్ 53లో 4.4 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 54లోని ఎకరా 26 గుంటలు, 55లోని 22 గుంటలు, 52/P లోని 18 గుంటల గ్రేవ్ యాడ్ కలుపుకొని 2 ఎకరాల 24 గుంటలు ఉన్నట్లు తెలుస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలో మేడు కుంట, అక్కడ కూడా ఆ కుంట కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా కుంటలో జారటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు దోమలు ఏగలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ ప్రాంతం అంతా కూడా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, గవర్నరు, రాష్ట్రపతులు కూడా విజిట్ చేసే ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఎలా ఉందంటే మిగతా ప్రాంతాలు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. మరి దీనికి పరిష్కార మార్గం సుందరీకరణ పేరుతోటి కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. మరి ఫలితాలు పూర్తిగా సుందరీకరణ చేసినట్టుగా ఎక్కడ ఏం కనపడలేదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వాలు ఈ చెరువులు, కుంటలు ఏదైతే సహజ సిద్ధంగా ఏర్పడ్డాయో ఆ చెరువులు, కుంటలను పూర్వస్థితికి తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి కలుషితం తొలగించి జనాలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరంగా చుట్టూ పార్కింగ్ చేసి తాగడానికి దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే నగరం నడిబొడ్డున ఉన్న మొండికుంట చెరువు ప్రస్తుతం తన ఉనికి కోల్పోతోంది. 4.04 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాకింగ్ ట్రాక్ వేసేందుకు మట్టి కూడా పోసి పనులు ప్రారంభించారు. చెరువును అభివృద్ధి చేయాలంటే ఆ చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షిస్తూ ఫెన్సింగ్ వేసి దాని చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలి. కానీ అధికారులు మాత్రం విస్తీర్ణాన్ని వదిలేసి చెరువు మధ్యలో మట్టి పోసి అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. చెరువు చుట్టూ ఉన్న చెట్లను, మొక్కలను తొలగించారు. అలాగే చుట్టుపక్కల కొనసాగుతున్న నిర్మాణ వ్యర్థాల సామగ్రిని తీసుకొచ్చి చెరువులో పోస్తున్నారు. దీనిపై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల అభివృద్ధి అంటే చెరువులో మట్టిపోయడమా అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరును తప్పుపడుతున్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే చెరువు, కుంటలను పరిరక్షించాలని కోరుతున్నారు. ఈ కానమెట్ అనే ప్రాంతంలో మొండికుంట, ఆ కుంటను రౌండ్గా
చుట్టుముట్టి దాన్ని కబ్జా పెడుతున్నారని, ఆ కబ్జా నుండి కాపాడాలని ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని చెప్తూ, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్తున్నాము. మేము అనేక సార్లు దాని మీద కాంప్లైంట్ చేశాము. ఇలాగ జరుగుతున్నవి, ఏవైతే గవర్నమెంట్ కుంటలు ఎక్కడైతే ల్యాండ్ ఉండేవి కబ్జాలు అవుతున్నాయి, దాని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని కోరుతున్నాము. అయితే ఇప్పటికే మొండికుంట చెరువు దాదాపు తన విస్తీర్ణం కోల్పోయి ఒక మురికి కుంటలా దర్శనమిస్తోంది. అసలు ఎవరైనా చెప్తే కాని అక్కడ చెరువు ఉండేదని తెలియడం లేదు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేదని మాట్లాడుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఒకప్పుడు ఖానామేట్ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద చెరువుగా అక్కడి ప్రజల నీటి అవసరాలు తీర్చిన ఆ నీటి వనరు ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడ్డం బాధాకరం. ప్రస్తుతం మనం మాదాపూర్ డివిజన్లోని ఖానామేట్ పరిధిలో ఉన్నటువంటి మొండికుంట చెరువు వద్ద ఉన్నాం. నగరంలో ఒక్కో చెరువు ఒక్కో పరిస్థితి ఉన్నట్టు ఇక్కడ ఈ చెరువుతో కథ. ఈ చెరువు దీనగాథను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకప్పుడు నిజానికి కూడా మనకి ఈ ఖానామేట్ గ్రామ, అప్పుడు ఖానామేట్ అనేది గ్రామంగా ఉండేది, ఈ ఖానామేట్ గ్రామానికి సంబంధించిన ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన గొప్ప చెరువుగా ఇది ఒకప్పుడు వర్ధిల్లింది. చాలా అద్భుతంగా ఇది ఇక్కడ స్థానికులకు ప్రయోజనం అందించింది. అలాంటి చెరువు కాస్త ఇప్పుడు ఒక్కసారి చూడొచ్చు, మొత్తం మురికి కూపంగా తయారైంది. కనీసం ఆనవాళ్ళు లేకుండా పోయిందని చెప్పాలి. మొత్తం పిచ్చి మొక్కలు పూర్తిగా పెరిగిపోయి చాలా అధ్వాన్నంగా తయారైంది. కనీసం దాని మెయింటెనెన్స్ కూడా లేదు. గత ప్రభుత్వం ఈ చెరువును సుందరీకరిస్తామని చెప్పి ఎన్నో హంగు హార్బాటాలు చేసి కొన్ని ప్రయత్నాలు చేసింది, కానీ అవన్నీ కూడా పెద్దగా ఫలించలేదని చెప్పాలి. సేమ్ అన్ని చెరువులాగే ఇక్కడ కూడా పక్కన చూడొచ్చు, మొత్తం నిర్మాణాలు మనకు భవంతులు అన్నీ కనిపిస్తాయి. ఈ చెరువును ఆనుకొని కూడా మొత్తం అనేక నిర్మాణ సంస్థలు, ప్రముఖ నిర్మాణ సంస్థలే అవన్నీ కూడా ఇక్కడ వెలిసాయని చెప్పాలి. చెరువులను ఆనుకునే చెరువుల ప్రాంతంలోనే చాలా ప్లాన్డ్గా రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు తమ భూములను కొనుగోలు చేసి మెల్లమెల్లిగా చెరువులను ఆక్రమిస్తూ చెరువులను పూర్తిగా కనుమరుగు చేసే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతోంది. మనం నగరవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు చూసాం. ఏ చెరువు చూసినా మనకు అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొండికుంట చెరువుకు సంబంధించి చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి పరిస్థితే. చూడొచ్చు మొత్తం ఏ విధంగా చెరువును ఆనుకొని ఇక్కడ ఇంకా దానం ఏంటంటే, మొత్తం ఈ చెరువు ప్రస్తుతం అయితే వీరి రెవెన్యూ లెక్కల ప్రకారం 4 ఎకరాల్లో ఉంది. కానీ అసలు దీనికి ఎఫ్టీఎల్ సరిహద్దులు కానీ బఫర్ జోన్ ఎక్కడి వరకు అనే విషయంలో కూడా అధికారులు కూడా స్పష్టత లేదంటే అది ఎంత దారుణమో మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు అంటే ఇక్కడ తలాపాపం తిరాపడికన్నట్టుగా ఎవరిని తప్పుపట్టే పరిస్థితి, అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి ఈ చెరువులనైతే పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి, కొత్త ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్తోంది హైడ్రా అనేది ఏర్పాటు చేశారు, పూర్తిగా చెరువులను కాపాడతాం, కుంటలను కాపాడతాం, నాలను కాపాడతామని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి అవి ఖచ్చితంగా నెరవేరితే మాత్రం మళ్ళీ ఒక్కసారి నగరంలో ఉన్న చెరువులకు మంచి రోజులు వస్తాయనడానికి మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. అది చేసి తీరాలన్నటువంటి డిమాండే మనకు స్థానికంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల నీటి సమస్య మెల్లమెల్లగా మొదలవుతోంది. వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలకు మనం తాగునీటి వనరులను కాపాడి వారికి ఆ లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. సుందరీకరణ మాత్రం పూర్తి స్థాయి జరగలేదని చెప్పాలి. సుందరీకరణ పేరుతో కొన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టారు, కానీ అవి ఏవి కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇవి ఈ నీటి కుంటలు, ఇవి ఈ నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని చెప్పాలి. వచ్చే రోజుల్లో నగరానికి నీటి సమస్యలు ఉండకుండా పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మాత్రం ఇలాంటి ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. శ్రీకాంత్తో కలిసి రమణాయచం టీవీ హైదరాబాద్.